9 టీవీ న్యూస్ కు స్వాగతం. సంబంధించినటువంటి వినాయకరేం రామాంజనయ్య గారి వాళ్ళ తండ్రి అయినటువంటి వెంకటరమణయ్య గారుతో గత కొన్నేళ్లుగా వసూళ్ల కోసం పనిచేస్తామండి మన రంజాన్. ఆ పరిస్థితుల్లో అప్పట్లో ఆ వసూళ్లు చేస్తున్న దానికి ఒక ల్యాండ్ విషయంలో ఆయనకైతే ఏదో గుర్తుగా రాసిచ్చాడు. అవి లేని గతంలో ఆ పత్రాలు దొరకని పక్షంలో ఆ ల్యాండ్ని వీళ్ళ అమ్ముకోవడం జరిగింది అప్పట్లో. ఇంకా విషయాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చాడు రంజాన్. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విషయాలు ఆ పత్రాలు తీసుకుని వచ్చి నాకు ఉన్నాయి సార్, నాకు న్యాయం చేయమని చెప్పేసి రెడ్డి ఏ విధంగా చేస్తారో చెప్పు అని చెప్పేసి చంద్రకాంత్ రెడ్డి మమ్మల్ని అడిగిన తర్వాత వాళ్ళ పెద్ద ఆయన్ని అంటే వీళ్ళ పెద్ద ఆయన్ని అన్నదమ్ములు ఇద్దరు పిలిపించాం. పిలిపించిన తర్వాత గతంలో కొద్దిగా అమౌంట్ ఇచ్చేసి ఆ రోజుల్లో పెద్ద ఆయన సెటిల్మెంట్ చేసినాడు 120,000 75,000 ఒకసారి. రెండోసారి మళ్ళీ 125,000 ఇచ్చినట్టున్నారు టోటల్గా 175 ఇస్తారు. మళ్ళా ఇప్పుడు ఫైనల్గా తమ్మని భాగంగా 80,000 రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్ చేసిస్తాం. ఇంకా ఆయన కూడా చాలా రోజులుగా అది విషయమై చాలా బాధపడుతూ ఉండే పరిస్థితిలో చంద్రకాంత్ రెడ్డి వాళ్ళు పిలిపించి మాట్లాడి కూర్చోబెట్టి ఈరోజు సెటిల్మెంట్ అయిపోయింది. ఆ ల్యాండ్కి కానీ వాళ్ళకి కానీ ఈయనకి కానీ ఎలాంటి సంబంధం లేకుండా అంతా పత్రాలు రాపించేసి సెటిల్మెంట్ చేయడం జరిగింది. అందుకే ఆయన కూడా సంతోషంగా ఉన్నాడు. వాళ్ళు కూడా ఒక బాధ్యత ఇబ్బంది అనేది పోయిందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. దీని విషయంలో ఇంకా ముందుకు కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడరని చెప్పేసి నేను తెలియజేస్తాను. చెప్తారని చెప్పారు చెప్పన. నాకు అన్యాయం జరిగిందానికి రెడ్డి దగ్గరకు వచ్చినాను. ఆ చంద్రకాంత్ మన ఎమ్మెల్యే కార్ దగ్గరికి రెడ్డి దగ్గరకు వచ్చినాను. ఫస్ట్ పెద్ద ఆయన దగ్గర 175 ఇప్పించినారు. తర్వాత మళ్ళీ వాళ్ళ తమ్ముడు చనిపోయినాక ఆ కొడుకుతో 80,000 రూపాయలు ఇప్పించి రెడ్డి నాకు బాగుపరిచినాడని నమస్కారం కోరుకుంటున్నాను. న్యాయం చేసినాడని చెప్పారు. నీ పేరు రంజాన్ సాబు.